నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ ఇండస్ట్రీలో శ్రేయ జర్నీ గురించి చెప్పాల్సిన పని లేదు రెండు దశాబ్దాల ప్రయాణం ఎన్నో భాషల్లో నటించిన అనుభవం ఎక్కడైనా సత్తా చాటే ప్రతిభ ఆమె సొంతం నాలుగు పదుల వయసులోనే నవనాయకుల వెలిగిపోతుందంటే ఇంతకు మించి ఆమెలో స్పెషాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా అనిపిస్తుంది మరి అలాంటి నటి షూటింగ్ మధ్యలోనే భయపడి పారిపోయిందంటే నమ్ముతారా మీ టార్చర్ నా వల్ల కాదంటూ అమ్మడు సైతం చేతులెత్తేసిందా అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఆ సంగతి ఏంటో ఆమె మాటల్లోనే నటిక ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైన కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాను ఓసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచి పరిగెత్తి పారిపోయాను విక్రమ్ తో కందస్వామి సినిమా చేస్తున్న సమయంలో ఒక్క షాట్ కి ఎన్నో టేకులు తీసుకునేదాన్ని ఆ సమయంలో విక్రమ్ ఎంతో ఓపిక్ గా నన్ను భరించారు ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను నేను అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి మాటలు నన్ను మార్చుకోవడానికి ఎంతో ఉపయోగపడ్డాయి రజనీకాంత్ తో శివాజీ సినిమా చేస్తున్న సమయంలో ఆయన నాకు ఒక గొప్ప సలహా ఇచ్చారు ఈ రోజు అందం అభినయంతో సినిమాలు చేస్తున్నావు భవిష్యత్తులో పరిస్థితులు మారొచ్చు వైఫల్యాలు ఎదుర్కోవచ్చు అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలని చెప్పిన సలహా నన్ను ఎంతో మార్చింది అని అంది ఇక శ్రేయ తాజా కెరియర్ సంగతి చూస్తే ప్రస్తుతం అమ్మడికైతే చేతిలో అవకాశాలు లేవు హిందీలో మాత్రం షో టైమ్ అనే ఓటీటి సిరీస్ చేస్తుంది ఇది తప్ప ఛాన్స్ లేవి లేవు కానీ సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం అలాగే కొనసాగుతుంది ఎప్పటికప్పుడు ఘాటైన ఫోజులతో యువతను అట్రాక్టెడ్ గా చేస్తుంది సినిమాలు లేకపోయినా ఫోటోషూట్లతో అభిమానులకు టచ్ లో ఉంటుంది